హాయ్ అండి, వెల్కమ్ టు రైట్ కార్స్. ఇది మన ఆఫీస్ వచ్చేసి ఎర్రగడ్డ అండి, ఆపోజిట్ టు గూగుల్ థియేటర్ హైదరాబాద్. సో ఇక మీకు ఆల్రెడీ చూపించుంటారు కార్స్ అన్ని మన దగ్గర అరౌండ్ 200 నుంచి 300 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. సో డైరెక్ట్ కస్టమర్ టు కస్టమర్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేస్తాం అన్నమాట టెక్నికల్గా. అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఎంట్రన్స్లోనే మనకి వెహికల్ బోర్డు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంటుందండి రైట్ కార్స్ కా ఈ కార్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇక్కడ టెక్నికల్గా మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్లో టెక్నికల్ ఈజ్ మెయిన్ థింగ్ అనమాట. సో ఏంటంటే టెక్నికల్గా క్లియర్గా ఉంటేనే వెహికల్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి మనం కస్టమర్స్ ప్రొవైడ్ చేసేది టెక్నికల్ సపోర్ట్. సో టెక్నికల్గా మనం ఏంటంటే రేడియేటర్, ఆల్టర్నేటర్, ఇంజన్, ఇగ్నిషన్, చేసెస్, ట్రాన్స్మిషన్, మఫ్లర్, బ్రేక్ ప్యాడ్స్, సస్పెన్షన్, ఎగ్జాస్ట్ పైప్ ఇవన్నీ ఇంటర్నల్గా చెక్ చేస్తానమాట. మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇంజన్ అండి, చేసెస్ అండి, అప్రాన్, బాడీ, పిల్లర్స్, ఇవి మెయిన్ థింగ్స్ అనమాట కార్కి. సెకండ్ హ్యాండ్ కార్ అంటే ఏ కార్ అయినా ఇవి డ్యామేజ్ అయినాయి అనుకోండి వెహికల్ అనేది జీరో అనమాట. సో వెహికల్ తక్కువ కాస్ట్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అటువంటి వెహికల్స్. అంటే మళ్ళీ మీరు తీసుకున్న తర్వాత అమ్మాలనుకున్నప్పుడు కూడా ప్రైజెస్ చాలా డిప్రిసియేషన్ చాలా పడిపోతుంది. సో వెహికల్ ఏంటంటే మన దగ్గర సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే వెహికల్ డైరెక్ట్ కస్టమర్ వెహికల్స్, అంటే కస్టమర్ టు కస్టమర్ ఉంటుంది. కస్టమర్స్ సెల్లర్స్ ఇక్కడ పార్క్ చేసుకుంటారు వెహికల్స్ పార్క్ చేసుకుంటారు. మేము ఏంటంటే కస్టమర్స్ వచ్చినప్పుడు ఆ వెహికల్ చూపించేసి ఆ వెహికల్ దాని టెక్నికల్గా ఇప్పుడు చూపిస్తాను టెక్నికల్గా ఎట్లా చెక్ చేస్తారు అనేది కూడా. మన దగ్గర లిఫ్ట్స్ అవన్నీ ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే వెహికల్స్ కస్టమర్స్ వచ్చినప్పుడు వెహికల్స్ అన్నీ చూపించేసి ఆ వెహికల్స్ అన్నీ మనం చూపించేది వెహికల్ ఏదైతే వెహికల్ నచ్చుతుందో ఆ వెహికల్ మనం కస్టమర్తో మాట్లాడిపించేసి ప్రైజెస్ నెగోషియేట్ చేసి మ్యాక్సిమం ఎంత ప్రైస్ నెగోషియేట్ చేయాలో అది కూడా మేము కన్ఫామ్ కస్టమర్తో మ్యాక్సిమం చేసి తగ్గించే ప్రయత్నం చేసి ప్రైస్ ఫిక్స్ చేస్తామండి. అంటే కస్టమర్స్కి మేము ఆ ప్రైస్ నెగోషియేషన్లో కూడా ఈజీగా హెల్ప్ చేస్తామన్నమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే కస్టమర్ ఓన్లీ మనం ఏంటంటే కమిషన్ బేసెస్ ఉంటాయి. లైక్ అంటే సెల్లర్ దగ్గర, బయ్యర్ దగ్గర కమిషన్స్ తీసుకుంటాం మేము అంతే. అది కూడా మనకి ఎక్కువ ఏమి ఉండదండి, 2% ప్లస్ జిఎస్టీ ఉంటుంది అంతే తప్ప ఇంక ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. అండ్ ప్రైజెస్ కూడా మనం ఏంటంటే ఇక్కడ 99% సెల్లర్స్తో నెగోషియేట్ చేసి మ్యాక్సిమం మేము అంటే బయ్యర్ తరఫు నుంచి మాట్లాడి నెగోషియేట్ చేసి వెహికల్ మార్కెట్ వాల్యూ కంటే తక్కువ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ కార్స్లో వెహికల్స్ మీరు బయట చూసినట్టయితే మామూలుగా ఇలా చూపి అంటే ఒకసారి చూపించారు వెహికల్ ఇలా చూపిస్తారు. చూసించేసి పైన చెక్ చేస్తారు, మెకానిక్ వచ్చిన పైన చెక్ చేసి వెహికల్ మనకి ఇది వెహికల్ మంచిగా అని చెప్పేసి వదిలేస్తారు అనమాట. కానీ కింద అండర్ బాడీ కానీ అవి కానీ మనం చెక్ చేసుకోలేము. మెకానిక్ తీసుకొచ్చుకున్నా బయటకు వెళ్ళి మెకానిక్ చెక్ చేసుకున్నా కానీ. సో ఇక్కడ ఏంటంటే మనం చూడొచ్చు లిఫ్ట్స్ ఉన్నాయి. సో మన దగ్గర ఏంటంటే టెక్నికల్గా ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అనమాట, ఎవ్రీ పార్ట్ టెక్నికల్గా క్లియర్ అండ్ క్లియర్ చెక్ చేస్తారు. సో ఈ లిఫ్ట్ చూడొచ్చు. సో ఏంటంటే లిఫ్ట్లో ఎందుకు ఈ లిఫ్ట్స్ కూడా ఎందుకంటే అండర్ బాడీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండర్ బాడీలో మనకి మెయిన్ పార్ట్స్ కవర్ అవుతాయి. లైక్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మనకి బ్రిజా ఇక్కడ వెహికల్ స్టాండింగ్లో ఉంది, లిఫ్ట్ చేశారు ఇది. సో అండర్ బాడీలో ఏమేమి చెక్ చేస్తారు అనేది మీకు చూపిస్తాను. సో ఇది కూడా ఇదైతే చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బయట ఎవరు ఇట్లా లిఫ్ట్స్ పెట్టి వెహికల్ అండర్ బాడీ చెక్ చేసి వెహికల్ అమ్మే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు హెడ్లైట్ ప్యానల్ అంటే ముందు నుంచి ఏమైనా డ్యామేజ్ అంటే హిట్ అయినా కానీ ఏమైనా ఇంపాక్ట్ అయినా కానీ మనకేమవుతుందంటే లోపల మనకి రేడియేటర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. రేడియేటర్ పైన అంటే కూలెంట్ లీకేజ్ ఇట్లానే చేస్తే ఇంజన్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ హెడ్లైట్ ప్యానల్ అనేది మనకి అండర్ బాడీ లిఫ్ట్ చేస్తే కానీ తెలియదు. సో ఇక్కడ మనకి హెడ్లైట్ ప్యానల్ అనేది క్లీన్ అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే విధంగా ఇక్కడ మనం అండర్ బాడీలో చూసుకుంటే ఇక్కడ సస్పెన్షన్ ఉంటుందండి. సస్పెన్షన్ కానీ అండ్ ఇది సెంటర్ క్రాస్ మెంబర్ ఏంటంటే దీనిపైనే మనకి ఇంజన్ వెయిట్ అండ్ సస్పెన్షన్ వెయిట్ అనేది దీనిపైనే ఆధారపడి ఉంటుంది. సో ఇది ఇట్లా డ్యామేజ్ ఉంది అనుకోండి, మామూలుగా మారుతి వెహికల్స్ 7-8,000 ఉంటుంది. అండ్ ఇమాజిన్ మీరు వేరే వెహికల్స్ లైక్ హోండా తీసుకున్నా, ఫోర్డ్ తీసుకున్నా ఎంత కాస్ట్లీ ఉంటాయి అండి.
ఇది లిఫ్ట్ చేస్తే కానీ మనకు తెలియదు అనమాట ఈ పార్ట్ డ్యామేజ్ ఉందా లేదు అనేది. సో అదేవిధంగా అంటే ఇది డ్యామేజ్ ఉందంటే మనం ప్రైస్ కూడా నెగోషియేట్ చేసుకోవచ్చు. సో అది అందుకనే చెప్తున్నాను. సో అది కాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే ఆయిల్ లీకేజెస్ అండి మెయిన్ థింగ్ ఏంటంటే మీరు డీజిల్ వెహికల్స్లో ఆయిల్ లీకేజెస్ చాలా ఉంటాయి. పెట్రోల్ వెహికల్స్ కంటే డీజిల్ వెహికల్స్లో ఆయిల్ లీకేజ్ చాలా ఉంటాయి. సో మనకి ఇంజన్ కింద నుంచి మన ఆయిల్ లీకేజెస్ అనేది తెలుస్తుంది. నార్మల్గా ఇట్లా నార్మల్గా వెహికల్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ లీకేజ్ అవుతూనే కింద డ్రాప్ పడుతూనే వీ కెన్ అబ్జర్వ్. దానిపైన చిన్న డ్రాప్స్ ఉన్నా కానీ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. దట్ ఈజ్ ఆల్సో అది కూడా మనం చూసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వచ్చేసి సైలెన్సర్ అండి. సైలెన్సర్ కూడా మనకి మామూలుగా మారుతి వెహికల్ తీసుకున్న కానీ అరౌండ్ మినిమం 3000 నుంచి 5000 రూపీస్ ఉంటుంది. ఇంకా వేరే వెహికల్స్ అంటే మీరు తెలుసుకోవచ్చు ఎక్కువ ఉంటుంది. సో సైలెన్సర్ కూడా మన దగ్గర చిన్న హోల్ ఉన్నా కానీ క్లియర్గా చెక్ చేస్తారన్నమాట. ఈ సైలెన్సర్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అండర్ బాడీ రస్ట్ అండి. అంటే లైక్ సీషోర్ ఏరియాస్లో ఉన్న వెహికల్స్ అంటే మనకి విజయవాడ అట్లాంటి అక్కడ నుంచి వచ్చిన వెహికల్స్ ఎక్కువ రస్ట్ వస్తాయి. వెహికల్ వాటర్లో అంటే అక్కడ వాతావరణం బట్టి మనకి వెహికల్స్ తిరగడం బట్టి రస్ట్ వస్తాయి. ఆ రస్ట్ వచ్చిన వెహికల్స్ కూడా మనకి కింద 100% రస్ట్ వచ్చింది అనుకోండి వెహికల్ మొత్తం జీరో అనమాట. వెహికల్ మళ్ళీ అమ్ముకోవాలనుకున్నా కానీ అమ్మాలనుకున్నా కానీ మనకు ప్రైస్ రాదు. సో ఆ విధంగా కూడా మనకి తెలుసుకోవచ్చు అనమాట. ఈ అండర్ బాడీ రస్ట్ గిట్లా వచ్చింది అనుకోండి క్లియర్గా తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చి మనం వెనుక వెహికల్ బ్యాక్ సైడ్ వచ్చాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ సస్పెన్షన్ కానీ ఇటు టైర్ రాడ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవి కూడా మనం ఇక్కడ నుంచి క్లియర్గా చూసుకోవచ్చు ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి అని చెప్పేసి. అండ్ అది కాకుండా ఈ ఫ్యూల్ ట్యాంక్ కూడా అండి. ఫ్యూల్ ట్యాంక్ ఏంటంటే కొద్దిగా ఏమవుతుందంటే స్పీడ్ బ్రేకర్ తగిలి లోపలికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఫ్యూల్ ట్యాంక్ కూడా మనకి ఏంటంటే క్లియర్గా ఈ ఫ్యూల్ ట్యాంక్ డ్యామేజ్ ఉన్నాగా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లిటిల్ బిట్ అంటే మేజర్గా లీకేజ్ అయితే మనకి ఆటోమేటిక్గా అర్థమవుతుంది వెహికల్ ఎట్లా ఉన్నా కానీ. ఇక లిఫ్ట్ చేసినప్పుడు చిన్న డ్రాప్స్ పడ్డాయి అనుకోండి ఇందాక చెప్పాను కదా ఆయిల్ లీకేజెస్, సేమ్ అలాగనే ఫ్యూల్ ట్యాంక్ కూడా లీకేజ్ ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అండ్ అది కాకుండా డిక్కీ ప్యానల్ అండి. ఇప్పుడు డిక్కీ ప్యానల్ ఉంది. ఇప్పుడు వెనకల నుంచి హిట్ అయింది అనుకోండి, వెనకల నుంచి అంటే ఎవరైనా యాక్సిడెంట్ అని లేకపోతే దెబ్బ తాకి తగిలింది అనుకోండి. సో మనకి ఇక్కడ ముందు నుంచి చేపించి పెట్టేస్తారు మనకు అర్థం కాదు. సో వెనకాల ఏంటంటే డిక్కీ ప్యానల్ మొత్తం ఏంటంటే త్రూ అవుతుంది ఏంటంటే మనకి వెహికల్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో డిక్కీ ప్యానల్ కూడా మనకి క్లీన్ అండ్ క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు. సో అండర్ బాడీ అనేది క్లీన్ అండ్ క్లియర్ అండి. మీకు అర్థమై ఉంటుంది కదా అండర్ బాడీకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. సో దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే వెహికల్ ప్రైస్ తక్కువ నెగోషియేట్ చేయొచ్చు, వెహికల్ తక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మీకు బెటర్ ప్రైస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మంచి వెహికల్ తీసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కస్టమర్ వచ్చేసి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం పర్టికులర్గా చూసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక వెహికల్ పైన చూపిస్తాను టెక్నికల్ షీట్. సో మనకేంటంటే టెక్నికల్గా మొత్తం చెక్ చేసిన తర్వాత ఈ టెక్నికల్ షీట్ అని వేస్తారనమాట. సో డైరెక్ట్ కస్టమర్స్ వచ్చేసి టెక్నికల్ షీట్ చూసుకోవచ్చు. సో ఈ టెక్నికల్ షీట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఎవ్రీ వెహికల్ పైన ప్రతి వెహికల్ పైన టెక్నికల్ షీట్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చండి, ఇది ఇట్లా మీరు ఫోకస్ చేసి ఉంటే ఇక్కడ ఈ టెక్నికల్ షీట్లోనే మనకి ఇప్పుడు మనం ఏదైతే చెక్ చేసామో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ దీంట్లో రాసుంటుంది అనమాట. సో ఇక్కడ కస్టమర్ వచ్చేసి అంత అన్ని ప్రతి వెహికల్కి అట్లా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షీట్ చూసుకుంటే సరిపోతుంది. ఈ షీట్లోనే మనకి వెహికల్ నెంబర్, కిలోమీటర్ రీడింగ్, మోడల్ ఇది, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఇది డీజిలా పెట్రోలా అని ఉంటుంది. అది టెక్నికల్గా చెక్ చేసిన ఎలక్ట్రికల్లో మనకి ఆల్టర్నేటర్, స్టార్టర్ మోటార్, పవర్ విండోస్, వైపర్, బ్యాటరీ, వైరింగ్ ఇవన్నీ చెక్ చేస్తారన్నమాట. అండ్ ఈ పర్టికులర్ వెహికల్లో చూసినట్టయితే మనకి బ్యాటరీ చెక్అప్ ఉంది, అంటే ఛార్జింగ్ పెట్టుకుని సరిపోతుందని ఉంది. అదేవిధంగా ఏసీలో కూడా డెప్త్కి వెళ్తారన్నమాట. కండెన్సర్, కంప్రెషర్, ఎవాపరేటర్, స్విచ్, గ్యాస్, బ్లోయర్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ పర్టికులర్ వెహికల్ చూస్తుంటే కంప్రెషర్ లిటిల్ బిట్ నాయిస్ అని రాశారు. అండ్ గ్యాస్ టాప్అప్, ఏసీ గ్యాస్ టాప్అప్ చేయించుకోవాలి ఈ పర్టికులర్ వెహికల్లో. అలాగనే ట్రాన్స్మిషన్లో ఇన్ డెప్త్కి వెళ్తారు. సో ఇది వచ్చేసి క్లచ్, గేర్ షిఫ్ట్, నాయిస్ ఇన్ గేర్ బాక్స్, గేర్ స్లిప్పేజ్, డ్రైవ్ షాఫ్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి. సో క్లచ్ నీడ్స్ రీప్లేస్మెంట్, ఈ పర్టికులర్ వెహికల్లో క్లచ్ ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాలని రాశారనమాట. అలా అదేవిధంగా సస్పెన్షన్ అండ్ స్టీరింగ్ సిస్టమ్ అండి. స్టీరింగ్ సిస్టమ్ లోవర్ ఆర్మ్స్, షాక్ అబ్జర్వర్, టైర్ రాడ్, సెకండ్ కాలమ్, లాటరల్ బాల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి కూడా క్లియర్గా చేస్తారు. అండ్ బాడీలో
బాడీలో అంటే లైక్ మనకి ఇందాక చెప్పాను కదా, అప్రాన్, లెగ్ పీస్, క్వార్టర్ ప్యానల్, ఫ్రంట్ డోర్స్, రేర్ డోర్స్, డిక్కీ, ఫెండర్, బానెట్, ఇవన్నీ ఏంటంటే పెయింట్ అయినాయా, టచ్అప్స్ అయినాయా, లేదంటే రీప్లేస్ అయినాయా, వేరే రీప్లేస్ చేశారా, అది కూడా క్లీన్ అండ్ క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇందాక నేను చెప్పాను కదా ఫుల్ బాడీ, ఈ ఫుల్ బాడీ ఏంటంటే పెయింట్ అయిందా లేకపోతే ఫుల్ బాడీ డ్యామేజ్ ఏమైనా ఉందా, ఇది కూడా రాస్తారు. అండ్ అది కాకుండా అండర్ బాడీ అండి, అండర్ బాడీలో కూడా మనకి ఇందాక చూపించాను కదా అండర్ బాడీ ఏమేమి చెక్ చేస్తారన్నది, సో అది అక్కడ ఇక్కడ టెక్నికల్గా కామెంట్ చేసేస్తారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడ ప్రైస్ కూడా ఉంటుంది, అది నెగోషియల్ ప్రైస్ ఇది. అండ్ ఇక్కడ టెక్నికల్గా రాసేస్తారు ఏమైనా వెహికల్ ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయించుకోవాలి అంటే ఫర్దర్గా మనం వెహికల్ తీసుకున్న తర్వాత ఆయిల్ సర్వీస్ చేసుకోవాలా, ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే లైక్ సైలెన్సర్ కానీ అండ్ షాక్ అబ్జర్స్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాల్సి అనేది కూడా చేసి పెడతారు అన్నమాట. ఓకే అండి,